వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కీర్తన. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, నిఘా ఏర్పాటు చేయాలని సూచించిన సూర్యపేట తుంగతుర్తి నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ రాజేందర్ కుమార్ సింగ్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన ఘనంగా కార్తీక మాసం వేడుకలు. మద్యం డబ్బు పంపిణీపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించిన ఎన్నికల పరిశీలకుడు అనిల్ కుమార్. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరిన రామోజు షణ్ముఖ. నల్గొండ జిల్లా విద్యార్థులు ఢిల్లీలో డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనడం అభినందనీయమన్న డీఈఓ సరోజిని దేవి. ఓటు అడిగే అర్హత కేసీఆర్కు లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రౌడీ రాజకీయం చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి. ఎన్ని మహాకూటమిలు వచ్చినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేవని పేర్కొన్న మంత్రి సతీమణి సునీత. న్యూ స్కూల్లో ఘనంగా కలర్స్ డే వేడుకలు. కంచెర్ల గెలుపును కోరుతూ కార్యకర్తలకు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేసిన నాయి బ్రాహ్మణులు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన కోమటిరెడ్డి సతీమణి సవితారెడ్డి.